గురుగారు, అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? కర్కాటక రాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందుతున్నారు. ఆరు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. సప్తమంలో చంద్రుడు, ద్వితీయంలో బుధ శుక్రుడు, లాభంలో గురు కుజులు, తృతీయంలో కేతువు. జంట గ్రహాలు రెండేసి రాశుల్లో ఉన్నాయి. రెండవ రాశిలో బుధ శుక్రులు, ఏకాదశంలో గురు కుజులు. ఒక రాశిలో రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఫలితం రెట్టింపు అవుతూ ఉంటుంది. ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. అదృష్టవంతులు అవుతారు. విశేషమైన వ్యాపార లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో బాగా మేలు చేకూరుతుంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పలు మార్గాల్లో వ్యాపార రీత్యా విస్తరించే వీలు కలుగుతుంది. అధిక ధన లాభాలు సూచితం. ధనపరమైన అభివృద్ధి బాగుంటుంది. ఎందుకంటే బుధుడు శుక్రుడు ఏకరాశిలో ఉండటం ద్వారా ఇటు ఆర్థిక స్థితి అటు వ్యాపార స్థితి చక్కగా ఉంటుంది. కారణం ధనరాశిలో, అంటే ద్వితీయ స్థానం ధనరాశి, ధనరాశిలో ఉండటం. పెట్టుబడులు విశేషమైన లాభాన్ని ఇస్తాయి. భూగృహ యోగాలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి. వస్తు వస్త్ర యోగాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ఆత్మవిశ్వాసంతో మీ బాధ్యతలు మీరు చక్కగా నిర్వర్తించండి. సకాలంలో పనులు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా అభివృద్ధి సూచితం. గౌరవప్రదమైనటువంటి జీవితం లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. అనుకున్నది సాధిస్తారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రశాంతమైన జీవన విధానం కొనసాగుతుంది. వారాంతంలో శాంతి లభిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. అలాగే కర్కాటక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కర్కాటక రాశి వారు మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానించడం మంచిది. మరి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు? లక్ష్మీ దర్శనం చాలా శుభప్రదం. అలాగే విష్ణుమూర్తిని కూడా దర్శించాలి. కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది? దానాలు అవసరం లేదు.